కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ప్రచార పోస్టర్లను ఇప్పటికే తొలగించిన అధికారులు డబ్బు పంపిణీపై నిఘా పెంచారు. ఆర్థిక లావాదేవీలపై స్పెషల్ నజర్ వేశారు. ఇందుకోసం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సాయం కూడా తీసుకోబోతున్నారు. అటు పోలీసులతో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ జరుపుతోంది ఈసీ. ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటికప్పుడు సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ కేంద్రం ఎన్నికల సంఘానికి నివేదికలు ఇస్తోంది. అటు ఎన్నికల నిర్వహణపై దాఖలవుతున్న కేసులపై తాము పూర్తి సన్నద్ధతతోనే ముందుకెళ్తున్నామని కోర్టు తెలిపింది. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన ఎన్నికల సంఘం ఆయా ప్రాంతాల్లో కేంద్ర బలగాలను పంపాలని సీఈసీకి లేఖ రాసింది. ఎన్నికల విధుల్లో నిర్వహణకు అవసరమైన పోలీసు బలగాలను ఈ నెల 12 వరకు హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది ఎన్నికల సంఘం. ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున నగదు చేతులు మారే అవకాశం ఉందని భావిస్తున్న ఈసీ వాటిని కట్టడి చేసేందుకు గట్టి ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ రద్దయిన నాటి నుంచే బ్యాంక్ అకౌంట్లపై దృష్టి సారించింది. షెడ్యూల్ విడుదలయ్యాక పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. 5 లక్షలకు పైగా జరిగిన నగదు లావాదేవీలను పరిశీలిస్తోంది. అంతేకాకుండా ఆదాయ పన్ను వివరాల కోసం ఇన్కంటాక్స్ సాయం తీసుకుంటోంది. ఐటీ శాఖ సహకారంతో రాష్ట్రంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది ఎన్నికల సంఘం. నగదు రవాణాను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంపై ఐటీ శాఖ అధికారులతో రజత్ కుమార్ చర్చించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సచివాలయంలో ఉమ్మడి రాష్ట్రాల ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ పవన్ కుమార్తో పాటు కేంద్ర ఆదాయ పన్ను అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎక్కడా ప్రచార పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు ఉండరాదన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో పెద్ద ఎత్తున వాటిని తొలగించారు అధికారులు. తొలగింపు ప్రక్రియపై జిల్లా అధికారులతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో రజత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వారి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల సమస్యపైన పోలీస్ శాఖ నోడల్ అధికారి జితేందర్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు చేసేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు జితేందర్. బతుకమ్మ పండుగ సందర్భంగా తాము ఏర్పాటు చేసుకున్న పోస్టర్లు, బ్యానర్లను తొలగించడంపై అరుణోదయ విమలక్క రజత్ కుమార్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తోందని, దీనిని ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. మరోవైపు తాను 70 ఏళ్ల వయసులో ఓటు హక్కు నమోదు చేస్తున్నానని, మొదటిసారి ఓటు వేయబోతున్నానని అన్నారు ప్రజా గాయకుడు కద్దర్. ఓటు విలువ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్ సహకారం కోరామన్నారు. నేను అంటున్నది ఏంటంటే, నిజంగానే ఓటు ఏ భ్రమలకు ఏ కులం, ఇప్పుడు నేను చెప్పినట్టు లేకుంటే సామాన్యుడు కూడా గెలిచి వస్తాడు. ఒక సామాన్యుడు ఓటుంటే కూడా వాడు గెలిచి వచ్చే ఓపు ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను ముందే చెప్పినట్టు ఓటు కార్పొరేటర్ ఓటు అయినప్పుడు, ఈ 5 ఈవిల్స్తో బందీ అయినప్పుడు సామాన్యుని యొక్క పరిస్థితి ఏందని చెప్పడానికి మనం ప్రజల దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. కోడ్లో భాగంగా వీటి ఉంచడానికి వీల్లేదు అని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కడికక్కడ తీసివేయడం జరిగింది. అందుకనే ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమార్ గారిని కలిసి, మేము ఏ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, ఎవరికీ సపోర్టుగా ఉండటం లేదు, కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఎట్లయితే బహుజన బతుకమ్మ జరుపుతున్నామో ఆ రకంగానే మళ్ళీ ఈ సంవత్సరం కూడా రేపు 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగబోయేటువంటి బహుజన బతుకమ్మ కార్యక్రమాలకి ఎలాంటి ఆటంకం కలిగించకుండా మాకు అవకాశం ఇవ్వండి అని వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి సబ్మిట్ చేయడానికి వచ్చాం. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు అభ్యంతరాల పరిశీలనపైన ప్రత్యేక దృష్టి సారించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. నగదు మద్యం పంపిణీపై సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు రజత్ కుమార్.